ఎవరైతే నీకెందుకు మీ ఆయన ఎక్కడో చెప్పు. నాకు తెలీదా? చెప్పు చెప్పు ఎక్కడ చెప్పు. నాకు తెలీదు. వచ్చాడు మేము ఉన్నామని చెప్పావో ఆడిని నిన్ను పొడి చేస్తాం. వస్తాడా చూడు, మేము ఇక్కడే ఉంటాం. మేము ఉన్నామని చెప్పావు. నిన్ను నమ్మి నా గుర్తు చెప్పితే నమ్మకంగా వెన్నుపోటు పొడుస్తావా? రోహిణి, రోహిణి, నేను నేను పంపించేస్తావా? ఈ బాగవరది నాదే బాబు. నేను ఇక్కడే ఉంటాను. అట్టగే బాబు. ఎవరికి చెప్పకూడదు. అట్టగే. అదేమిటి? ఎవళ్ళో ఒక ఆవిడని చంపేశారంట బాబు. పోలీసులు ఆవిడ దానం చేయడానికి తీసుకొచ్చారు బాబు. పోలీసులు ఎందుకు వచ్చారు? ఏమో ఎవరాలు మాకేం తిరుగుతాయి బాబు. పెద్ద గొడవ అంట బాబు. ఆవిడ మొగుడు తప్పించుకు పారిపోయాడంట. ఆయన గారి కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు బాబు. ఏంటి బాబు అలా అయిపోయింది? ఏమైంది బాబు? ఏమీ లేదు, ఏమీ లేదు. ఏంటో చెప్పు బాబు. ఆమె నా భార్యరా బాబు. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు బాబు. ఆవిడ గారి దేవుడు మీరే. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మీ చేతులతోనే ఆవిడ పసుపు కుంకాలతో పంపించండి బాబు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. జాగ్రత్త. శవం కాలే వరకు ఇక్కడే ఉండాలి. భోగి దిగే వరకు ఈడే ఉంటాను బాబు. అది దెబ్బతిన్న పులి ఎలాగైనా పగ సాధించి తీరతాడు. ఎంత ఖర్చు అయినా సరే వాడంతా చూస్తాడు. అయితే ఆపదలోంచి ఎలా బయటపడేది? కడసారిగా వాడి పెళ్ళాన్ని చూడటానికి శ్మశానానికి వస్తాడు. అక్కడికి మన మనుషులను పంపిస్తాం. వాడిని నామరూపాలు లేకుండా చేసేస్తారు. చూడు, ఈ దేవంతాలకు ఎవరైనా ఇక్కడికి వస్తే మాతో చెప్పాలి. దేనికి బాబు? దేనికైతే నీకెందుకు? సాయంత్రం మావాడు ఇక్కడికి వస్తాడు, వాడితే చెప్పు. చెప్పకుండా ఎలా అప్పు చెప్పమంటారు బాబు? ఏ దానిలాగా లిస్ట్ లో చేరదాం అనుకుంటున్నావా? ఆమెను చంపింది కూడా మీరేగా. ఈ బాబురా, ఎవరైతే నీకెందుకు, నరికేస్తాం. చెప్పరా ఎవరు చంపించారు? ఎవరు చంపారు? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరు చంపారు?